జగిత్యాల పట్టణం 28-30వ వార్డులలో 36 లక్షల నిధులతో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మున్సిపల్ కౌన్సిల్ ఏర్పడి సంవత్సరం కాకముందే అనేక అభివృద్ధి పనులు చేపట్టారని తెలిపారు. గత 10 సంవత్సరాలలో జగిత్యాల పట్టణంలో జరిగిన అభివృద్ధి కంటే కూడా డబుల్ నిధులతో ఈ 5 ఏళ్లలో చేసి చూపిస్తామన్నారు. దీనికి ప్రజలందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ భోగ శ్రావణి, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, పట్టణ పార్టీ అధ్యక్షుడు గట్టు సతీష్, స్థానిక కౌన్సిలర్లు మేక పద్మావతి, పవన్, దుర్గయ్య నాయకులు, కౌన్సిలర్లు, మైనార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇంకా సంవత్సరం కూడా పూర్తి కాలేదు, మా కౌన్సిల్ ఏర్పడి ఇంకా సంవత్సరం కూడా పూర్తి కాలేదు జగిత్యాల మున్సిపల్ కౌన్సిల్ ఏర్పడి, కానీ ప్రతి వార్డులో కూడా అభివృద్ధి పనుల కార్యక్రమం మొదలైంది, కొన్ని పూర్తి కూడా కావాల్సి వస్తూ ఉన్నాయి. ఇవాళ జగిత్యాల ప్రజలు చూస్తూ ఉన్నారు, ఏ వార్డకు చూసినా కానీ ఎక్కడో ఒక దగ్గర పని అనేది ప్రారంభమైంది. ఇవాళ ఒక ధైర్యంగా మాత్రం చెప్పగలుగుతున్నాం, కొంత సమయం పట్టచ్చు పోయిన 10 సంవత్సరాలలో జగిత్యాల పట్టణానికి ఎంత అభివృద్ధి అయిందో, అంతకంటే డబల్ నిధులు తీసుకొచ్చి ఈ 5 ఏళ్ళలో చేస్తామని చెప్పడం తెలియజేస్తాం. మొదటి సంవత్సరం మేము చేయడానికి ఎక్కువ లేకుండింది, ఎందుకంటే అధికారంలో మున్సిపాలిటీలో ఎవరుండే అందరూ తెలుసు. మా కొత్త కౌన్సిలర్స్ కానీ చైర్మన్ గారు కానీ మీరందరూ వచ్చి ఇంకా సంవత్సరం పూర్తి కాలే, ఈ నెలాఖరు అయితే సంవత్సరం అవుతుంది. అయినా కానీ ఒకవైపు మిషన్ భగీరథ కార్యక్రమం, ఎక్కడ కూడా నీళ్లు రాలేదు, తాగడానికి లేవు అనే సమస్య లేకుండా ఆ కార్యక్రమం చేస్తున్నాం. అదేవిధంగా లైట్లు పెట్టే కార్యక్రమం, అన్నీ కూడా ఎల్ఈడి లైట్లు, ఇది కూడా మన ప్రభుత్వం తీసుకున్న ఒక గొప్ప నిర్ణయం. దానితో పాటుగా డ్రైన్లు, రోడ్లు ఇవి చేసే కార్యక్రమం చేస్తున్నాం. మరి చేస్తున్న సందర్భంలో ప్రతిరోజు కూడా చెప్తా ఉన్నాం, ఈనాడు కూడా చెప్తా ఉన్నాం, ఇన్నేళ్ళు ఎటుపడితే నడిపించి ఇప్పుడు వచ్చి అక్రమ నిర్మాణాలు రోడ్డు మీద గడిత చూసుకుంటా ఊకుంటున్నారు అని చెప్పి మమ్మల్ని నిందించడం కాదు. ఇన్నేళ్ళకెళ్ళి వాళ్ళు చేసిన తప్పుకు చాలా ఇరుకైపోయినాయి. ఇప్పటికెళ్ళినా మన వాళ్ళు ఎవరు కట్టుకున్నా కానీ కొద్దిగా వెనుకకు జరిగి చట్టబద్ధంగా కట్టుకుంటే మనకే రావడానికి పోవడానికి బాగుంటుందని చెప్పి తెలియజేస్తాను. ఇవన్నీ కూడా పాత ఇండ్లు ఎప్పుడో కట్టుకున్నాయి, ఇట్లైనా కొద్దిగా ఇరుకుగా ఉంటాయి, అందుకని చెప్పి మోరి మీద కూడా చెత్తపోయాలని కూడా చెప్పినాం. అవి కూడా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ చేసుకుంటూ పోతాం. మరి మన బీద దేశం ఉన్న దాంట్లో తెలంగాణ రాష్ట్రమే మంచిగా ఉన్నది, ఇది మనం బలంగా చెప్పవచ్చు. చాలామంది చాలా రకాలుగా చెప్పగలరు, కానీ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పనులు ఎక్కడ కూడా జరుగుతలేవు. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలలో దిగ్విజయంగా నడపబడుతున్న న్యూస్9 టీవీ తెలుగు న్యూస్ ఛానల్కు రిపోర్టర్లు కావలేను. ఆసక్తి గల అభ్యర్థులు తమ వివరాలను ఈ క్రింది నెంబర్కు సంప్రదించగలరు. ఫోన్ 8858852222.